హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెజ్ బిర్యానీ ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1/2 కేజీ రైస్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు పచ్చిమిర్చి, 1 కప్పు బీన్స్, 1 కప్పు ఆనియన్, 1 కప్పు పొటాటో, 1 కప్పు టొమాటో, 4 స్పూన్స్ నెయ్యి, 1 కప్పు నూనె, కరివేపాకు, పుదీనా, ఉప్పు, తగినంత బిర్యానీ దినుసులు, 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 కప్పు పెరుగు. ఇప్పుడు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. బియ్యాన్ని ముందుగా 1 గ్లాస్తో కొలుచుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా, దానికి 3.5 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. ముందుగా దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడేసాక దీంట్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలి. వీటిని గరిటెతో కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఆయిల్ పోయాలి. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ వేసాక బాగా కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం వేగాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగాక టమాటాలు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ ఉడికించాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీన్ని గరిటెతో కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మసాలా ఫ్రై అయ్యే వరకు బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో బీన్స్ వేసుకుందాం. తర్వాత పొటాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో పుదీనా, కరివేపాకు, పెరుగు వేసి కలుపుకోవాలి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. 1 మినిట్ తర్వాత దీన్ని లైట్గా కలుపుకోవాలి. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసుకొని ఉప్పు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక మజిల్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారుగా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. వేడివేడి వెజ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.